అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సీరా ముచ్చట పదేళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అందరం కలిసి ఉండాలి సెటిలర్లను కూడా మంచిగా కాపాడుకుంటామని కేసీఆర్ సార్ చెప్పిండు అట్లనే కాపాడుకున్నాడు కూడా ఆ నమ్మికతోటే ఇలా హైదరాబాద్లో బీఆర్ఎస్కు పట్టం కట్టిండ్రు ఆంధ్ర సెటిలర్లు కూడా కానీ సెటిలర్ల ఓట్లతోటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరకపూడి గాంధీ ఇయలాల నమ్మకాన్ని వమ్ము చేసి కాంగ్రెస్లో చేరిండు అదే ముచ్చట్ను ధైర్యంగా చెప్పమంటే నేనే పార్టీలో లేను అని అటు కాని మాటలు మాట్లాడుతాడు ఇక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే మీద ఆంధ్ర నుంచి రౌడీలను పిలిపించి దాడి చేపించానని అంటున్నారు అంతా పదేండ్లు అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుండు పార్టీ మారినాక రువాట్లా చూపిస్తుండు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి దాడి చేసిండు ఆంధ్ర నుంచి గుండాలను పిలిపించుకొని ఎమ్మెల్యే మీద దాడులకు తెగబడ్డాడు షేర్లింగంపల్లి జనాలు అంత కారు పార్టీని నమ్మి ఓటేసిండ్రు కానీ గాంధీని చూసి ఓటేయ్యలేదు అసొంటి పబ్లిక్ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కాళ్ళకాడ కాడ తాకట్టు పెట్టిండు పిఏసీ పదవి అంటే ఏందో తెలియకుండా ఆ పదవిని తీసుకొని నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని గాంధీ పేరు పెట్టుకొని అబద్ధాలు వల్లిస్తుండు మర్యాదగా మాట్లాడుకుందామని పిలిచిన కౌశికన్న మీద బూతులు పోస్తుండు బీఆర్ఎస్ తిక్కటియకుంటే ఇలా గాంధీ ఎమ్మెల్యే అయ్యేటోడేనా తెలంగాణ వచ్చినాక పది ఏండ్లు కుక్కిన పై లెక్క పడుండి ఇప్పుడు కాంగ్రెస్ అండ చూసుకొని రెచ్చిపోతుండ్రా పక్క రాష్ట్రంలో బాబు ఉన్నాడు ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు ఇక మనకు తిరిగేందని పాత పైతనాలు చేద్దామని చూస్తుండ్రా దాడులకు దిగబడేదాకా వచ్చిండ్రంటే ఎవల్ని ఆ ధైర్యం ఈ ఎమ్మెల్యేలకు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ లీడర్ల మీదనే రూబాబ్ చూయిస్తారా మీ అందరికీ బాస్ అనేట ఆయనకు కరకట్టకు ఉరికిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది మీరు ఆయన అండ చూసుకొని ఇక్కడ రెచ్చిపోదామని చూస్తే ఇంకో ఉద్యమానికి నాంది వల్కుడు తప్పదిగా అంటున్నది తెలంగాణ సమాజం